నిరాశపుడుగా మారిన ప్రభుత్వం మనది కాబట్టే ఇవన్నీ కూడా మనసు పెట్టి చేయగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనందరి ప్రభుత్వంలో సామాజిక న్యాయం అన్నది ఒక నినాదంగా కాదు మనందరి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఒక విధానంగా అమలు చేస్తా ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ప్రతి విషయంలోనూ కూడా నా 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 అని సంబోధిస్తూ నా ఎస్టీలనంటూ నా ఎస్టీలనంటూ నా బీసీలనంటూ నా మైనారిటీలనంటూ నా పేద వర్గాలు అనంటూ నిరుపేదలుగా ఉన్న ఎవరినైనా కూడా అక్కున చేర్చుకొని ఈ 53 నెలల కాలంలోనే ఎంతగా సామాజిక ఆర్థిక న్యాయం మీ బిడ్డ ప్రభుత్వంలో చేయగలిగాము అనంటే ఏకంగా ఈ 53 నెలల కాలంలోనే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం బటన్ నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,40,000 కోట్ల రూపాయలు పంపించగలిగాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎక్కడా ఎవరు కూడా లంచాలు అడగరు ఎక్కడా ఎవరు కూడా వివక్ష చూపరు గ్రామాలలో అర్హత ఉంటే చాలు వాళ్ళు ఎవరైనా కూడా చివరకు వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాకపోయినా మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు ఖచ్చితంగా అందేట్టుగా జరిగింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా అక్షరాల ఈ 53 నెలల కాలంలోనే ఒక్క డిబిటీగా బటన్ నొక్కి నేరుగా 2,40,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించగలిగితే మరో 170,000 కోట్ల రూపాయలు పైచిలుకు నాన్ డిబిటీగా అంటే ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఖర్చు అయితేనేమి సంపూర్ణ పోషణం విద్యా కానుక ఇటువంటి ఖర్చు అయితేనేమి ఇటువంటివన్నీ లెక్కేసుకుని మరో 170,000 కోట్ల రూపాయలు నాన్ డిబిటీగా మొత్తంగా 4,10,000 కోట్ల రూపాయలు నా పేదల కోసం నా అక్క చెల్లెమ్మల కోసం నా 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 అంటూ పరితపిస్తూ పేదలకు ఇవ్వగలిగాము అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ 4,00,000 పైచిలుకు కోట్లల్లో ఈ దాదాపుగా ఈ 4,00,000 పైచిలుకు కోట్లకు గాను డిబిటీ అయితేనేమి నాన్ డిబిటీ అయితేనేమి దాదాపుగా 4,10,000 కోట్ల రూపాయలకు గాను ఇందులో దాదాపు 80% డబ్బు లేదా ప్రయోజనం ఈ పేదవర్గాలకే నా 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 అని సంబోధిస్తూ ఇచ్చినదే అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడ ఇదే వేదికపై నుంచి మరో విషయం కూడా చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా కేవలం ఈ 53 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు అక్షరాల 2,07,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మీ బిడ్డ ప్రభుత్వం రానంత వరకు రాష్ట్రంలో మొత్తం 4,00,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత 4,00,000 ఉద్యోగాలు కాస్త మరో 2,07,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు భర్తీ చేయడం ఒక ఆశ్చర్యకరమైన ఘటన అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా ఈ 2,07,000 ఉద్యోగాలలో 80% ఉద్యోగాలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ చెల్లెమ్మలు తమ్ముళ్ళే ఉన్నారు అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నా సామాజిక న్యాయానికి అర్థం ఇది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని తపన తాపత్రయపడుతూ అక్షరాల ఇళ్ల పట్టాలు ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఈ ఇళ్ల పట్టాలల్లో 80% ఇళ్ల పట్టాలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకే ఇచ్చాము అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నా సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పేదల కోసం